గుంటూరు జిల్లా దాచేపల్లి ఆర్ అండ్ బి బంగ్లాలో గురజాల నియోజకవర్గ అధికారులతో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గురజాల ఆర్డీఓ, పోలీసు, వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కరోనా అనే మహమ్మారి ఒక ఉపద్రవంగా తయారైంది. మన ప్రాంత ప్రజలందరికీ తెలుసు, మార్చి 20వ తేదీ నుంచి లాక్డౌన్ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో పెద్ద కేసులు రాలేదు. ఒక దాచేపల్లి గ్రామం తప్పితే గురజాల కానీ, మాచవరం కానీ, పిడుగురాళ్ళ పట్టణంలో కూడా ఒక్క కేసు కూడా రాలేదు దాదాపు జూన్ మాసం వరకు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తారో, సరే మాస్కులు ధరించకపోవటం, ఆంక్షలు పాటించకపోవడంతో ఈ రోజున కరోనా విజృంభిస్తుంది. దేశంలో ఎలాగుందో అలాగే ఈ ప్రాంతంలో కూడా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ ప్రప్రదంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది, చేతులెత్తి దండం పెట్టాల్సింది మనకి ముందుండి ఆదుకుంటున్న మెడికల్ స్టాఫ్కి, ఇక్కడ రెవెన్యూ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి, వాళ్ళకు సహకరిస్తున్న ఇతర గవర్నమెంట్ విభాగాలు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఈ రోజున ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇంకా మన నియోజకవర్గం చూస్తే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నామంటే, గత 60-70 సంవత్సరాల నుంచి దాదాపు జనాభా 3.5 నుంచి 4 లక్షల జనాభా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎక్కడైనా మనుషులే, డబ్బు ఉన్నవాడైనా డబ్బు లేనివాడైనా జబ్బు అందరికీ వస్తుంది. ఈరోజు కరోనా లక్షాధికారికి రావచ్చు, భికారికి రావచ్చు, రైతుకి రావచ్చు, కూలీకి రావచ్చు, ఎవరికైనా అదే ప్రాబ్లం. గుంటూరు 8-9 లక్షల జనాభాకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని మెడికల్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి. 3 లక్షల జనాభా ఉన్న నర్సరావుపేట, తెనాలి లాంటి ప్రాంతాల్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో ఒకసారి పోయి చూస్తే తెలుస్తుంది. 3.5 లక్షల జనాభా నుంచి 4 లక్షల జనాభా ఉంది ఒక్క గురజాల నియోజకవర్గం. నేను మాచర్ల లెక్క ఎట్లా, కేవలం మనకున్నది 5 పబ్లిక్ హెల్త్ సెంటర్, 5 ఒక సీజీహెచ్ సెంటర్, అది కూడా హాస్పిటల్ కాదు. ఏమంటారమ్మా, సీజీ